ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికండి, నా పేరు మణిదీప్. కమింగ్ టు ద మ్యాటర్ అండి, మీ అందరికీ తెలుసు కోల్కతాలో డాక్టర్ మౌమిత పైన జరిగిన ఆ దాడి, ఆ ఇన్సిడెంట్ అత్యంత క్రూరమైంది, అత్యంత దారుణమైంది అదంతా. ఓకే, మీకు మాకు అందరం చూస్తూనే ఉన్నాం, యూట్యూబ్ ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో, అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం, చూస్తున్నాం. కానీ ఏంటి దీనికి, ఏంటి సొల్యూషన్? ఓ 6 నెలలకు 3 నెలలకు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, మనం దాని మీద ఏదో ఒకటి అలా రియాక్ట్ అయ్యి వదిలేస్తా ఉన్నాం, అంతేనా? అంతేనా మనం చేయగలిగింది? ఇంకేం చేయలేమా? అది వచ్చిన ఆ కోపంలో నుంచి ఏదో ఒకటి చేయాలి, దీనికి ఎలా మనం అనుకున్నప్పటి నుంచే మేము యాజ్ ఎ బీసీసీఏ ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యి చేసామండి. ఏంటి అంటే, ఇది నా ఒక్కళ్ళో ఫీలింగ్ కాదు, మా కాలేజ్లో ఉన్న 500 మంది స్టూడెంట్స్ వాళ్ళందరూ ఫిజికల్గా అదే అగ్రెషన్తో ఫీల్ అయ్యారు. చూడండి, దీని తర్వాత నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి, వాళ్ళు చేసిన ర్యాలీ కానీ, వాళ్ళు ఆ త్రూఅవుట్ ద ర్యాలీ వాళ్ళు చూపించిన అగ్రెషన్ కానీ, అది వాళ్ళందరిది, వాళ్ళందరి తరపున వాళ్ళ వాయిస్తో నేను మాట్లాడుతున్నాను అంతే. ఓకే, వాళ్ళ వాయిస్ కూడా మీకు వినిపిస్తాను లాస్ట్లో, వాళ్ళు మాట్లాడినవి కూడా. సో చూడండి, నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను సార్, ఒక అమ్మాయిని ఒక పేరెంట్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ లేదా ఇంకొక వేరే ప్లేస్లో పెట్టడానికి కానీ అసలు ఎంత ఆలోచిస్తున్నారో తెలుసా? నేను చాలాసార్లు డైరెక్ట్గా పేరెంట్స్తో ఈ స్టూడెంట్స్ కాలేజ్కి వస్తున్నప్పుడు చూసి మాట్లాడుతున్నాను కాబట్టి తెలుస్తుంది సార్, అసలు సేఫ్టీ గురించి వాళ్ళు 100 థింగ్స్ ఆలోచిస్తూ ఉన్నారు. ఈవెన్ అంత అల్టిమేట్ సెక్యూరిటీ మనం సేఫ్టీ ప్రొవైడ్ చేయగలము అని తెలిసినా కూడా ఇంకా చాలామంది, ఓకే 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో మా పిల్లలు ఉంటారు, వాళ్ళు సేఫ్గా ఉంటారో ఉండరు అని చెప్పి చాలామంది చదివించడం ఆపేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్సే కనుక జరుగుతూ ఉంటే అసలు చదివిస్తారా అండి ఇంకా పేరెంట్స్? ఓకేనా, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏదైతే మనం డెవలప్ అవుతూ అభివృద్ధి అవుతూ వస్తూ ఉన్నామో, ముందుకు వచ్చామనుకున్నామో, సివిలైజ్ అవుతూ వస్తున్నాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం, మళ్ళీ అలానే తీసుకెళ్ళిపోయి ఇంకా వెనక్కి వెళ్ళిపోయేటట్టున్నారు. సో ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన థింగ్. ఓకే, మా స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్ ఏదో మేమేదో మాకు మేము చెప్పుకోవాలి అన్నది కాదు, ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవేదన, దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కూడా ఏదో ఒకటి చేయండి, మీరు కూడా మాట్లాడండి, గొంతెత్తి మాట్లాడండి, ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడాలి. మాట్లాడితే ప్రతి స్టేట్ గవర్నమెంట్కి, అన్ని గవర్నమెంట్స్కి తెలుస్తుంది ఇది. ఓకే, దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు పబ్లిక్ అని. వన్స్ పబ్లిక్ ఇంత సీరియస్గా తీసుకుంటేనే మనకు ఒక స్ట్రాంగ్గా ఏదో ఒక లా తీసుకొచ్చి వాళ్ళు చేస్తారు. ఈవెన్ ఆ కేసులో ఉన్న వాళ్ళైనా కూడా, ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా ఒక ఒక శిక్ష పడుతుంది, ఆ అమ్మాయికి ఒక జస్టిస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, చూడండి మా స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్స్ అన్నీ కూడా, ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు దీని తర్వాత ప్లే అవుతూ ఉన్నాయి. We want justice! 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 We want justice
వచ్చాము. నార్మల్ గా అసలు గవర్నమెంట్ దీనికి యాక్షన్ తీసుకోవాలి. మాతో పాటు ఇంకా చాలా మంది కాలేజెస్ కూడా బయటకు వచ్చి ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే అమ్మాయిల మీద జరుగుతున్నవి పేరెంట్స్ అసలు మమ్మల్ని చాలా నమ్మకంతో బయటకు పంపుతున్నారు. మేము సరిగ్గా ఉంటున్నామే కానీ అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్స్ కు ఒక నమ్మకం కలిగించాలంటే ఫస్ట్ ఆపాలి. మేము ఇంకా పై చదువులకి వెళ్తాం అనుకుంటుంటే ఇవి మమ్మల్ని అడ్డుపడుతున్నాయి. సో వి వాంట్ జస్టిస్. జస్టిస్.